అని చెప్పి మన కర్తవ్యం ఏమిటంటే నిజమైన వేద పండితుల వేషంలో ఎవరైనా ఉన్నా కాషాయం ధరించిన సన్యాసి వేషంలో దూరం నుంచి నమస్కారం అంతకంటే ప్రాధాన్యం అమాయకులైన సన్యాసుల్ని ఇబ్బందులు పెడుతున్నవి కూడా ఉన్నా విశాఖపట్నంలో జరిగిన వ్యవహారం అదే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ పున్నయ్య స్వామిని నానా బాధలో పెట్టారు నిరూపణైంది ఆయన మహానుభావుడు నాకేం అనుమానం లేదు చెప్పడానికి మహానుభావులు మహానుభావులే ఆయన కోసం మనం పోరాడవలసింది అన్యాయంగా కొట్టారు అతన్ని బట్టలు ఊడదీసి సన్యాసిని రోడ్డు మీద చెప్పులతో కొడతారండి ఆయన రామ్ 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 అంటుంటే కడుపు తరుక్కుపోయింది నాకు ఆవేళ అన్నం ఎక్కలేదు రాత్రి ఏం ఘోరం జరుగుతుంది తప్పు చేసిన వాళ్ళ రామ్ రామ్ అనడండి అసలు ఆ మొహం తెలిసిపోతుంది వెంటనే జరిగినవి ఎలా ఉన్నాయి కానీ ఇవన్నీ ఉన్నాయి నూటికి పది పది కూడా లేవు ఒకటో రెండో ఎక్కువ ఏమున్నాయంటే శుభ్రంగా దోచుకుంటున్న వ్యవహారాలు పీఠాలు పోరంబోకు భూములన్నీ ఆశ్రమం పేరు రాయించుకోవడం ఎవరెవరో దుల్లుకునే భూములన్నీ గోడ కొట్టి ఆక్రమించడం ఏమన్నా అంటే ఎమ్మెల్యేని అక్కడ పెట్టడం అందులో బడుగు బలహీన వర్గాలు కూడా ఉన్నారు అందులో సంపన్న వర్గాలు భూములు ఆక్రమించుకున్నా పర్వాలి అబ్బాయి వారు ఆక్రమించుకోరు ఆ ధైర్యం లేదుగా బడుగు బలహీన వర్గాలు అందరికీ లోకువ వారు భూములు ఆక్రమించుకున్నారు మరి వాళ్ళు గొడవ పెట్టరా ఇది ఆలోచించాల్సిన విషయం కదా అంచేతనే సన్యాసులైన వాళ్ళు నిజంగా యతి యోగాశ్రమంలో ఉన్నవాళ్ళ మనం మనస్సును నిగ్రహించుకోవడం ముఖ్యం బాహ్యేంద్రియాలను నిగ్రహించుకోవడం కాదు